మహిమగల మహిమగల మహారాజు ప్రవేశించినట్లుగా సియోను పురమా నీ తలుపులను తెరువుము. దేవునికి మహిమ కలుగును గాక. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా, రాజులకు రాజు ప్రభులకు ప్రభుడవు నీవే. ఆద్యంతరహితుడవు సర్వలోకనాథుడవు దేవాది దేవుడవుగా మనిషి రూపమెత్తి ఈ లోకంలో మానవ రక్షణార్థమై లోక కళ్యాణార్థమై మీరు జన్మించిన వైనాన్ని మేము గుర్తు చేసుకుని మా హృదయపూర్వకంగా మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి విశేషముగా ఈ పరిశుద్ధ వారంలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ హోసన్న వచ్చుచున్న రారాజుకు స్తోత్రమని పలుకుచు ఆ దినమున ఏ విధముగా మిమ్మల్ని సియోనుపురంలోనికి ఆహ్వానించినారో ఈ దినమున మేము సైతం మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ మా హృదయములే కోవలిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మేము సంబరపడుచు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సాత్వికుడవై బహుదీనుడవై గార్ధభూమునికి తండ్రి పురవీధులలో మీరు సంచరించిన రీతిగా మేమందరం కూడా ఈ దినమున ఈ యొక్క కాలనీలో మేము సంచరించుటకు పూనుకొని ఉండగా మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు ప్రసాదించమని చిన్న బిడ్డలనేమి స్త్రీలనేమి పురుషులనేమి పెద్దలనేమి చిన్నలనేమి అందరినీ నీవే నీ ఆత్మతో బలపరిచి మహిమ పొందమని మా స్తుతులపై ఆశీర్వలు కమ్మని ఆరాధనలో మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకునమని యేసుక్రీస్తు ప్రభు పేరిటనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హోసన్న పాడుదాం, మూడవ పాట పాడదాం. హోసన్న పాడుదాం యేసుదాసులారా, యెషయ మెస్సీయకు ఉన్నతమందు హోసన్న. హోసన్న పాడుదాం యేసుదాసులారా, యెషయ మెస్సీయకు ఉన్నతమందు హోసన్న. Thank you.
come on, join us, join us. ప్రార్థన చేసిన తర్వాత ఆరాధన ప్రారంభం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవా, స్తోత్రార్హుడా, నీవే దేవుడవు, నీవే ప్రభుడవు, నీవే రక్షకుడవు, నీవే జీవాధిపతివి. నీ పరిశుద్ధమైన ఘనమైన స్తోత్రార్హమైన నామమున కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు నిరీక్షిస్తున్నటువంటి మెస్సీయా నీవే కదా. అందరు మధ్య దార్ధము నెక్కి సియోనుపురములో ప్రవేశించి దేవాలయమును శుద్ధి చేసి నిన్ను నీవు మహిమగల రాజుగా ప్రత్యక్షపరచుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అలనాడు బాలులు, స్త్రీలు, పెద్దలు, చిన్నలు ఏ విధముగా సియోను రాజుకు జయము జయము హుసన్నా వచ్చుచున్న దేవాది దేవుడు రాజాదిరాజు స్తుతింపబడును గాక అని నిన్ను స్తోత్రములు కీర్తిస్తూ మహిమపరిచినారు. ఈ విధమున మేము కూడా ప్రభు ఈ దినమున నిన్ను స్తుతించి మహిమపరిచి ఘనపరుస్తూ ఉండగా నీ పరిశుద్ధ సన్నిధిని మాతో ప్రత్యక్షపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చేరవచ్చిన నీ బిడ్డలందరినీ, మా సంఘమంతటిని నీ ఆత్మ చేత బలపరిచి శుద్ధిపరిచి జరగనైనటువంటి ఆరాధనలో మీరే మహిమ పొందుమని, మా యొక్క స్థుతుల పైన మీరు ఆశీనులు కమ్మని, నీ స్వరములు వినిపించుమని, నీవే సంఘమంతటికి ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిని ప్రసాదించుమని, తద్వారా ఈ సంఘం అంతకంతకు బలాభివృద్ధి నొంది విశ్వాస జీవిత యాత్రలో సాగిపోవచ్చు. నీ సంఘ సరిహద్దులను విశాలపరుస్తూ అనేకమైన సేవలను చేస్తూ నీ రాజ్యం ఈ లోకంలో స్థాపించుటకు ఇదిగో మా సంఘమంతటిని కూడా మీరు బహుగా దీవించుమని మీ కృపాహస్తములకు అప్పగిస్తూ యేసు క్రీస్తు ప్రభు మహిమ కలిగిన నామమున మికిలి వినేముగా ప్రార్థిస్తున్నాము తండ్రి. త్రియేక దేవుని దీవెన మనకును మన సంఘమంతటికి ఆయన ప్రతి విశ్వ
విశ్వాసికి నిరంతరం తోడై నీడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మరే